ఇక పాలన అహంకారం నియంతృత్వం చెల్లవు గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు అందుకే ప్రజలు ఆ పాలకులకు చర్మగీతం పాడారు ఈ ప్రజాప్రభుత్వ తొలి ప్రాధాన్యం సంక్షేమమే గత గణతంత్ర వేడుకలో గవర్నర్ తమిళసాయి ఇక మనం ఈ ఫోటో చూసి చెప్పవచ్చు అనమాట న్యూస్ అనేది అసలు గవర్ గవర్నర్ తమిళస్ఐ వాస్తవానికి తను బీజేపీ నియమించినటువంటి గవర్నర్ అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పటికీ తన ముఖంలో వెలుగులు చూడొచ్చు సో ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆమెకు మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా చివరికి ఎమ్మెల్యేలు సైతం ఆడిపోసుకొని విమర్శలు చేసి తిట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు తన డెడ్ ఆపోజిట్ పార్టీ ఇప్పుడు దేశంలో ఎవరన్నా కాదన్నా బీజేపీ కాంగ్రెస్లు అనేవి బద్ధ శత్రువులు సో అట్లాంటి బద్ద శత్రువుల పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ సరే తమిళసై మొత్తంలో ఆనందం చూస్తుంటే అదేంటి అంటే సరే వాళ్ళు ఎవరు వస్తారు కాదు ఆ నియంత అంటే ఆమె నియంతలా ఫీల్ అయింది గత ప్రభుత్వాన్ని ఆ నియంత పాలన పోవాలే ఆ దొరపోతడ పాలన పోవాలని తనకు కూడా ఉండే సో ఆమె తన స్పీచ్లో కూడా అంటే కొన్నిసార్లు ఏంటంటే జనరల్ గవర్నర్ ప్రసంగం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ ఉంటుంది బట్ స్టిల్ స్టిల్ గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఉన్నా సరే తన మనసులోని మాటల్ని కూడా ఈడ చెప్పినట్టే ఉంటుంది సో గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు అంటే గవర్నర్కే అందుబాటులో లేదు ప్రధాని వస్తే అందుబాటులో లేదు సామాన్యులకు కూడా అందుబాటులో లేదు అన్నటువంటిది తన మనసులోని మాటనే చెప్పినట్టు ఉన్న ఉంది నిన్నటి స్పీచ్ అనేది తెలుస్తుంది ధైర్యం ఉదారత విభేదం ఉత్సాహం అనేవి విజయవంతమైన ప్రభుత్వానికి ఉండాల్సిన నాలుగు ముఖ్యమైన లక్షణాలు అయితే గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదు కష్టమొస్తే ఎవరికి చెప్పు తెలియని పరిస్థితి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వివరించినప్పుడు ప్రజలై కార్మోన్నతులై తమ పోటాలు తీర్పుల ద్వారా పోరాటాలు తీర్పుల ద్వారా వారిని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చింది గడిచిన పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నియంత్రిత్వ ధోరణితో వివరించడాన్ని సహించని తెలంగాణ సమాజం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనరల్గా మనం ఇంతకుముందు చెప్పినట్టు గవర్నర్ ప్రసంగం దాదాపుగా అక్కడి ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ ఉంటుంది కానీ తన మనసులోని మాటల్ని చెప్పినట్టే అంటే దశాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా నియంతృత్వ పాలన దొరపాలన దొరపోకడ ఉన్నటువంటి ప్రభుత్వం పోయి ప్రజాపాలన వచ్చింది ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం మీద ప్రజలే పోరాటం చేసిండ్రని తను గవర్నరు తన నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల స్పీచ్లో చెప్పినట్టు కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇక